ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో అక్టోబర్ 14కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్ తెలిపారు. స్థానిక ప్రియదర్శిని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద శేఖర్ మాట్లాడుతూ, ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించి అందరిని మనుషులుగా గుర్తించే మతాన్ని స్వీకరించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపునిచ్చారని తెలిపారు. హిందూ మతంలో స్వేచ్ఛ, సమానత్వం, సోభ్రాతృత్వం లేవని గ్రహించి అమానుషంగా, అవమానకరంగా కుల కట్టుబాట్లు విధించడంతో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన బుద్ధ భగవానుడి మతం బౌద్ధ మతం స్వీకరించారని ఆయన తెలిపారు. నేను నా ప్రమేయం లేకుండా హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మాత్రం చచ్చిపోనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారని అలుగు ఆనంద శేఖర్ తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో 1956 అక్టోబర్ 14వ తేదీకి చాలా విశిష్ట స్థానం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత, భారత తాత్వికుడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. అప్పటికే బౌద్ధ ధర్మం మీద అనేక చర్చ జరుగుతుంది. అంబేద్కర్ని క్రైస్తవులు, అంటే అంబేద్కర్ 1920వ దశాంకంలోనూ మాట చెప్పారు, నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా మరణించను, పుట్టుకు నా చేతుల్లో లేదు కాబట్టి హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించనని చెప్పారు. హిందువుగా మరణించను అన్నానికి కారణం ఏంటంటే, హిందూయిజంలో ఉన్నటువంటి త్రివర్ణం పేరుతో, చాతుర్వర్ణం పేరుతో, పంచమవర్ణం పేరుతో బ్రాహ్మణుడని, క్షత్రియుడని, వైశ్యుడని, శూద్రుడని, అతిశూద్రుడని, పంచముడని, గిరిజనుడని, మళ్ళీ వీరిని వేల ఉపకులాలుగా కైమా కొట్టిన ఒక దుర్మార్గమైన భారతీయ సామాజిక చట్టం ఈ దేశ అభివృద్ధికి అడ్డంకిగా నిలబడింది. ఈ దేశ ప్రజలను కొద్దిమందిని మనుషులుగా మనుషులుగా తీర్చిదిద్దడానికి అంగీకరించలేదు. అందుకని నేను హిందూగా జీవించను, హిందువుగా మరణించను అని చెప్పాడు. ఆయన అందుకనే ఏ మతంలో చేరాలి అని అన్నప్పుడు ముస్లిమ్స్ మా మతంలోకి రెండని ఆహ్వానించారు, క్రైస్తవులు ఆహ్వానించారు, అంటే ప్రపంచంలో ఉన్న జైనులు ఆహ్వానించారు. కానీ ఇక్కడ దైవం అనేది, దేవుడు అనేది ఒక విశ్వాస భావన, కానీ ఈ ప్రపంచంలో అన్ని రకాల దోపిడీలకి ఆ దేవుడే కేంద్రంగా ఉన్న, అట్లాంటి దోపిడీకి కేంద్రంగా ఉన్న మతాన్ని నేను స్వీకరించను, మానవుడి కేంద్రంగా ఉన్న మతాన్ని స్వీకరిస్తాను, మానవత్వాన్ని తన తత్వంగా స్వీకరించినటువంటి మతాన్ని మాత్రమే స్వీకరిస్తానని చెప్పి జైను మీద, బౌద్ధు మీద విస్తృతంగా అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ఎప్పుడో దాదాపు 20వ దశాంకంలోనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ 56 తర్వాత నిర్ణయం తీసుకున్నారు బౌద్ధ ధర్మ స్వీకారం చేయాలని. బుద్ధుడు దేవుడిగా ఎక్కడా చెప్పలేదు బాబాసాహెబ్ అంబేద్కర్. బుద్ధుడు కూడా నేను మార్గదాతను కానీ మోక్షదాతను కాదని చెప్పాడు గౌతమ బుద్ధుడు కూడా. ఆయన మానవుడే, ఒక గొప్ప మానవుడు, మహోన్నతమైన మానవుడు. అట్లాంటి మానవతా ధర్మాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వీకరించారు. మనిషి కేంద్రంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక ధర్మమే ప్రపంచాన్ని నడిపించగలదు ఉన్నతంగా అనేది ఆయన విశ్వాసం. మనం చాలామంది భారతీయ సమాజానికి, ఏషియన్ కంట్రీస్కి మాత్రమే గౌతమ బుద్ధుడు మార్గదర్శి అనుకుంటున్నాం మనం. కానీ 1789లో వచ్చినటువంటి ఫ్రెంచ్ విప్లవం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే కాన్సెప్ట్ కూడా ఖచ్చితంగా బౌద్ధ ధర్మాన్ని నుండే స్వీకరించారు. ఆయన ప్రపంచ మొత్తం అన్ని ఆధ్యాత్మిక ధర్మాలని శాసించారు. చికాగో కాన్ఫరెన్స్లో స్వామి వివేకానంద హిందూ ధర్మ విశిష్టతని, గొప్పతనాన్ని కొనియాడారని అందరూ చెప్తారు. కానీ దాంట్లో మీరు వేళ నెట్లో చూడండి, దాంట్లో కూడా ఖచ్చితంగా ఒక మాట చెప్పారు స్వామి వివేకానంద కూడా, అన్ని ఆధ్యాత్మిక ధర్మాలు సాధారణ నీటి ప్రవాహాలు అయితే బౌద్ధ ధర్మం వాటన్నిటినీ కలుపుకునేటువంటి ఒక మహా ఆధ్యాత్మిక సముద్రం అని చెప్పారు. కాబట్టి బౌద్ధ ధర్మాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వీకరించడానికి కారణం ఆయన మొత్తం, ఆయన జీవితాన్ని 29 వాల్యూమ్స్ రాసిన, ఆయన జీవితాన్ని రీసెర్చ్ చేసిన, ప్రపంచాన్ని స్టడీ చేసిన ఆయన అల్టిమేట్ గోల్ ఒకటే, భారతీయ సమాజంలో చచ్చిపోయినటువంటి మనుషుల్ని, అంటే కులాలుగా జీవిస్తున్నటువంటి మానవ సమూహాలని మళ్ళీ మనుషుల్ని రీకన్స్ట్రక్షన్ చేసి, కులాలని నిర్మూలించి హ్యూమన్ సొసైటీని రీకన్స్ట్రక్షన్ చేయాలి, మానవ సమాజాన్ని నిర్మించాలనుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దానికి బౌద్ధ ధర్మాన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైన దినం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడ్వకేట్ అచ్యుత శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచంలో బౌద్ధ మతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, బౌద్ధ మతం సూచించిన అష్టాంగ మార్గంలో నడిచిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆచరణలు చాలా గొప్పవేని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేఘ ఈశ్వరయ్య, అడ్వకేట్ ఉద్దండం యేసుబాబు, బ్యాటరీ నాగు, గుబ్బల నాగు, కలపాల రాజ్కుమార్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ భూమండలం మీద చాలా దేశాలు కళ్ళు తెరవక ముందు ప్రపంచానికి అష్టాంగ మార్గాలు సూచించినటువంటి మహనీయుడు, ప్రపంచం మొట్టమొదటి తత్వవేత్త గౌతమ బుద్ధుని యొక్క ఆయనను అనుచరిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజున ప్రపంచం గర్వించదగ్గటువంటి మేధావి 1956 అక్టోబర్ 14వ తారీఖున బౌద్ధ మతం స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని మన జంగారెడ్డి గ్రామంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున బౌద్ధిజం అనేటువంటిది ఆసియాలో ఉన్నటువంటి చాలా దేశాలకు ఆదర్శమైనటువంటి మతం. అది జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, అదేవిధంగా థాయిలాండ్ వంటి దేశాలు ప్రధానమైనటువంటి మతంగా ఈ రోజున బౌద్ధాన్ని అనుసరించడం అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే, గౌతమ బుద్ధుడు సూచించినటువంటి అష్టాంగ మార్గం అనేటువంటిది అనుసరించడం ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ అనుసరించినటువంటి వ్యక్తి తన జీవితం అనేటువంటిది చాలా సుఖమైనటువంటి పరిస్థితి. ఆ విధంగా అటువంటి ప్రపంచ మేధావి, అదేవిధంగా భారతదేశం గర్వించదగ్గటువంటి అంబేద్కర్ మహనీయుని యొక్క ఆచరణలన్నీ కూడా గుర్తు చేస్తే ఈ రోజున మన జంగారెడ్డి కార్యక్రమం జరుపుకోవడం అనేటువంటి చాలా శుభదాయకంగా కలిసింది. థ్యాంక్ యూ. తలనొప్పి, జలుబు, మెడనొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పుల నుంచి చిటికలో ఉపశమనం వాడండి శివశక్తి హెర్బల్ పెయిన్ బామ్. ఇప్పుడు అన్ని మందుల దుకాణాలలో లభ్యం. మార్కెటింగ్ చేయువారు కుశల ఎంటర్ప్రైజెస్, జంగారెడ్డిగూడెం.